హై ఎవ్రీవన్ దిస్ ఇస్ సుధాక వెల్కమ్ టు టెక్విక్ ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్లో ప్రైమ్ సార్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి మీకు ఈజీగా అనిస్తుంది ఒక మెరుగైన డిగ్రేషన్స్ కానీ లేదంటే బీటెక్స్లో కానీ డేటా స్ట్రక్చర్లో ప్రైమ్ సార్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే ఎవరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉంటుంది అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం లాస్ట్ వీడియోలో స్పాన్ ఎంట్రీ అంటే ఏంటి మినిమం స్పాన్ ఎంట్రీ అంటే ఏంటి దాని గురించి మనం క్లియర్గా చూసినా మినిమమ్ పాపాన్ ఎంట్రీని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు టూ ప్రాసెస్ ఉన్నాయి ఒకటి ప్రైమ్ సల్గారిజం ఒకటి క్రిజికల్ సల్గారిజం ఈ వీడియోలో ప్రైమ్ సల్గారిజం గురించి నేను క్లియర్గా చూద్దాం ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ప్రైమ్ సల్గారిజం ది మినిమం స్పాన్ ఎంట్రీ ఫ్రమ్ ఏ గ్రాఫ్ ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు మినిమం స్పాన్ ఎంట్రీని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు అంటే ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు వి యూస్ ప్రైమ్ అల్గారిజం మరి ఇక్కడ ప్రైవేట్ సోల్గారిత ఏ విధంగా వర్క్ అవుతుంది దీనిలో అల్గార్థం ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం తర్వాత ఎగ్జాంపుల్ తీసుకొని దాని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయడం ఎన్ని వర్క్ చూడండి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఇక్కడ అల్గాడతం చూసినట్లయితే స్టెప్ వన్ రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలజెస్ అంటే ఇచ్చిన గ్రాఫ్లో ఒకవేళ లూప్స్ కానీ లేదంటే ప్యారలజెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ మనం రిమూవ్ చేయాలి సెకండ్ స్టెప్ చూస్ ఎనీ ఆర్బిటరీ నోడ్ యాజ్ రూట్ నోడ్ ఇచ్చిన గ్రాఫ్లో ఏదో ఒక నోట్ని రూట్ నోట్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ త్రీ చూస్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ అండ్ సెలెక్ట్ ది వన్ విత్ లెస్ కాస్ట్ రూట్ నోట్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుండి అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీస్ కాస్ట్ లెస్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పికప్ చేయాలి ఓకే ఆర్ ఆ విధంగా అయినా చేయొచ్చు లేదా ఒక టేబుల్ ఫార్మాట్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు ఓకే మరి టేబుల్ ఫార్మాట్ ఏం చేస్తున్నా చూడండి క్రియేట్ ఏ టేబుల్ విత్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అంటే కాలమ్స్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చిన గ్రాఫ్లో ఉండే వడ్సెస్ ఎన్నైతే ఉంటాయో అన్ని రోస్ అన్ని కాలమ్స్గా ఒక టేబుల్ని అయితే డిజైన్ చేసుకోవాలి మరి ఈ టేబుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ టేబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు డిజైన్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది ఓకే మేము డిగ్రీస్ కానీ పిటే కానీ ప్రైమ్స్ అల్గారిజం గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కంపల్సరీగా టేబుల్ యూజ్ చేసి మీరు ఎగ్జామ్లో రాయండి మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి ఓకే నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకోండి ఇక్కడ అస్ అజ్యూమ్ ఏ గ్రాఫ్ ఒక గ్రాఫ్ అయితే ఈ విధంగా ఉంది దీని ఏమంటాం మనం వెయిటెడ్ గ్రాఫ్ అంటాం వెయిట్స్ ఉన్నాయి వాటికి ఏబిసిడి ఇక్కడ ఏబిసిడి వచ్చేసి వాట్ ఈస్ ఎస్ స్టెప్ వన్ ఏమంటున్నాడు రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ ఇక్కడ ప్యారలల్ ఎడ్జెస్ లూప్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఇది ఒకటి ప్యారలల్ ఎడ్జ్ అలాగే ఇక్కడ ఒక లూప్ ఉంది లూప్ అంటే ఏం లేదు ఒక వటిసెస్ నుండి అదే వటిసెస్కి ఒకవేళ ఎడ్జ్ ఉంటే దాన్ని మనం లూప్ అంటాం సో అలాంటిది ఏమైనా ఉంటే మనం రిమూవ్ చేయాలి అదే వేస్తున్నాం ఇక్కడ స్టెప్ వన్ రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యాలల్ ఎడ్జెస్ మనం తీసుకున్న గ్రాఫ్స్కి లూపు అలాగే ప్యాలల్ ఎడ్జెస్ రిమూవ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ స్టెప్ టూ ఏమంటున్నాడు చూస్ ఎనీ ఆర్బిటేటర్ నోడ్ హ్యాస్ రూట్ నోడ్ ఇందులో ఏదో ఒక దాన్ని రూట్ నోడ్గా తీసుకోవాలి ఓకే నేను పక్కన ఇక్కడ రాస్తాను ఒకవేళ మనం రూట్ నోడ్గా ఏని తీసుకున్నాం అనుకుందాం ఇక్కడ రాద్దాం ఏ C, డి ఇక్కడ నేను రూట్ నోట్గా తీసుకున్నాను నెక్స్ట్ ఏమంటాను చూడండి చెక్ అవుట్ గోయింగ్ అడ్జస్ట్ అండ్ సెలెక్ట్ ది వన్ విత్ లెస్ కాస్ట్ ఇక్కడ నుండి అవుట్ గోయింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీస్ట్ కాస్ట్లో ఉన్న దాన్ని పికప్ చేయాలి లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ ఏ నుండి బీకి అయితేనేమో లెవెన్ ఉంది ఏ నుండి డికేమో ఫోర్ ఉంది ఏ నుండి సికేమో ఫైవ్ ఉంది ఇందులో లెస్ కాస్ట్ ఏది అంటే ఫోర్ సో కాబట్టి మనం ఇక్కడ ఏ నుండి డీకి ఫోర్ ఉంది కాబట్టి దాన్ని పికప్ చేస్తాం ఓకే అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు డి నుండి డి నుండి చెక్ చేయండి లీస్ట్ కాస్ట్ ఎక్కడ నుండి చూడండి డి నుండి ఏకి ఆల్రెడీ ఫోర్ కంప్లీటెడ్ డి నుండి బీకి ఫైవ్ ఉంది డి నుండి సికి వచ్చేసి టెన్ ఉంది ఇందులో లీస్ట్ ఏది అంటే ఫైవ్ సో కాబట్టి మనం ఇక్కడ ఫైవ్ తీసుకుంటాం నెక్స్ట్ బి నుండి చెక్ చేయాలి ఇప్పుడు బి నుండి చూడండి బి నుండి డికి ఫైవ్ ఆల్రెడీ కంప్లీటెడ్ బి నుండి ఏకి లెవెన్ ఉంది ఒకవేళ మనం ఈ లెవెన్ ఇట్లా తీసుకున్నామంటే సర్కిల్ ఫామ్ అవుతుంది స్పానిటేరియా అంటే ఎలా ఉండాలి సర్కిల్ ఫామ్ అవ్వకూడదు ఎన్ నెంబర్ ఆఫ్ వేసెస్ ఉంటే ఎన్ మైనస్ అని చేసి ఉండాలి ఓకే ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తే అది మనకు స్పానింగ్ ట్రీ అంటుంది అలాగే మినిమం స్పానింగ్ ట్రీ అంటే మినిమం వెయిట్తో స్పానింగ్ ట్రీ అయి ఉండాలి మరి ఇక్కడ బీ నుండి ఏకి మనం ఇట్లా కనెక్ట్ చేస్తాం అనుకోండి సర్కిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకోకూడదు మరి ఎట్లా మరి నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు బీ నుండి ఎటు వెళ్ళాలి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది మళ్ళీ మనం యాక్చువల్గా ఏం చేయాలి ఇప్పుడు ఏ నుండి సీకి వెళ్ళాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు టేబుల్ యూజ్ అవుతుంది అదే మనం టేబుల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనుకోండి మనం ఈజీగా మినిమమ్ పానిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది మనకు ఫస్ట్ కాన్సెప్ట్ అదే మరి టేబుల్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఆ క్రియేట్ టేబుల్ విత్ ది నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని వటిసెస్ ఉంటే అన్ని వర్టిసెస్ని బేస్ చేసుకుని ఒక టేబుల్ అయితే డిజైన్ చేయాలి ఇక్కడ మనకి ఎన్ని వటిసెస్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి కాబట్టి ఒక టేబుల్ని మనం ఇక్కడ డిజైన్ చేద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇది ఏ బి సిడి ఏ బిసిడి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వడ్డీ సైజ్ అన్నీ ఉంటే అన్నిటినీ తీసుకోవాలి ఓకే రో వైజ్గా అవే వడ్డీ సైజు ఉంటాయి కాలం వైజ్గా కూడా అవే వడ్డీ సైజు ఉంటాయి సో టేబుల్ అయితే డిజైన్ చేసిన నెక్స్ట్ ఏమంటున్నాం ఒకసారి చూడండి స్టెప్ ఫోర్ పుట్ జీరో ఇన్ సెల్ హ్యావింగ్ సేమ్ రోస్ అండ్ కాలం నేమ్స్ కాలం నేమ్ రో నేమ్ సేమ్ ఉన్న దగ్గర జీరోని మనం ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఏ రో ఏ కాలం కాబట్టి ఇక్కడ జీరో బీరో బీ కాలం కాబట్టి జీరో సి జీరో ఇక్కడ కూడా జీరో చేసేసిన నెక్స్ట్ టైం ఏమన్నట్టు చూడండి అండ్ ఫైవ్ ది హెడ్స్ దట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వడ్సెస్ అండ్ ఫిల్ ది టేబుల్ విత్ ది వెయిట్స్ ఆఫ్ ది హెడ్స్ ఇప్పుడు ఒక్కొక్క రోని సెలెక్ట్ చేసుకోవాలి ఏ రో చూద్దాం ఇప్పుడు ఏ నుండి బీకి ఏ రో నుండి బీకి ఎంత వెయిట్ ఉంది ఇక్కడ లెవెన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం లెవెన్ని ఇన్సర్ట్ చేస్తాం అట్లానే ఏ టు సిటు సి ఎంత ఇక్కడ ఫైవ్ ఉంది సో కాబట్టి ఇక్కడ ఫైవ్ రాస్తాను ఏ టు డి ఎంత ఉంది ఫోర్ ఉంది రాస్తాను నెక్స్ట్ బీ నుండి ఇప్పుడు బీ నుండి ఏకి బి నుండి ఏకి ఎంత లెవెన్ అట్లా రాస్తాం బి బీటు బి అంటే జీరో వచ్చేస్తుంది బీటు సి బీటు ఇక్కడ చూడండి బీటు సి అనేది మనకి ఇక్కడ ఎడ్జ్ లేదు మరి లేనప్పుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి ఇఫ్ నో డైరెక్ట్ ఎడ్జ్ ఎగ్జిస్ట్ దెన్ ఫిల్ ది సెల్ విత్ ఇన్ఫినిటీ డైరెక్ట్ ఎడ్జ్ లేనప్పుడు దానిలో మనం ఇన్ఫినిటీని ఫిల్ చేయాలి సో బీటు సి మనకు డైరెక్ట్గా లేదు కాబట్టి ఇన్ఫినిటీ బయట వేసిన నెక్స్ట్ బీటు డి బీటు డి వచ్చేసి ఫైవ్ ఉంది ఓకే అట్లన్న నెక్స్ట్ సి సి టు ఏ సిటు ఏ ఎంత ఫైవ్ టు బి డైరెక్ట్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ సిటు సి అంటే మన జీరో వచ్చేస్తుంది నెక్స్ట్ సి టు డి సిటు డిలో ఈ టేబుల్ మనం దేనికి క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ అప్లై చేసిన తర్వాత చేయాలి పాల లీట్ చేసు లూప్స్ అవి రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన దానికి మాత్రమే ఈ టేబుల్ని మనం డిజైన్ చేయాలి ఓకే దీన్ని పట్టుకునే చేయాలి మనం నెక్స్ట్ సి టు డి చూడండి సిటు డి ఎంత ఉంది ఇక్కడ టెన్ ఉంది సార్ మేము ఇక్కడ టువెల్వ్ ఉంది కదా మరి ప్యానల్ లీడ్ అయినప్పుడు టెన్ ఎందుకు రిమూవ్ చేయకూడదంటే లీస్ట్ వెయిట్ లీస్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి హయ్యెస్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేయాలి క్లియర్ అక్కడ కూడా మీకు డౌట్ రావచ్చు ట్వెల్వ్ని ఎందుకు రిమూవ్ చేసినాం ఇక్కడ టెన్ ఎందుకు రిమూవ్ చేయలేదంటే హైయెస్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ దాన్ని రిమూవ్ చేసి లీస్ట్ దానే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసేది మినిమం స్పాన్ ఎంట్రీ మినిమం వెయిట్స్తో మినిమం కాస్ట్తో ఉండే స్పాన్ ఎంట్రీని మనం డిజైన్ చేయాలి కాబట్టి మినిమం వెయిట్స్ ఉన్న వాటిని ఉంచుకోవాలి క్లియర్ నెక్స్ట్ డి డి టు ఏ డి టు ఏ ఫోర్ డి టూ బి ఫైవ్ డి టూ సి టెన్ డి టూ టీ అంటే జీరో ఓకే టేబుల్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వాడు ఇప్పుడు ఒక్కో రోలో లీస్ట్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని పికప్ చేయాలి గుర్తు చూడండి దీన్ని రిమూవ్ చేస్తాను ఫస్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా మినిమమ్ ఫైవ్ ఎంట్రీని డ్రా చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఏ రోలో లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి ఇందులో లీస్ట్ కాస్ట్ ఎక్కడ ఉంది మనకు ఫోర్ దగ్గర ఉంది ఫోర్ అంటే ఏది ఇది డి అంటే ఏ టు డి ఉంది సో కాబట్టి ఏ టు డిని ఏ టు డి ఎడ్జ్ని కనెక్ట్ చేస్తాం అంటే ఇది మనం పికప్ చేసినాం నెక్స్ట్ బీరోలో చూడండి బీరోలో లెవెన్ ఉంది జీరో ఉంది ఇన్ఫినిట్ ఉంది ఫైవ్ ఉంది దేని పికప్ చేయాలి ఇప్పుడు ఇందులో లీస్ట్ ఏది అంటే ఫైవ్ ఫైవ్ని పికప్ చేసినాం అంటే బీటు డిని కనెక్ట్ చేయాలి సో బీటు టు అంటే ఇది ఇది ఎంత మనకు ఫైవ్ ఇది ఎంత ఫోరు నెక్స్ట్ సిలో చూడండి సిలో లీస్ట్ ఏది ఉందో చూడండి సిలో లీస్ట్ ఏది ఫైవ్ ఫైవ్ అంటే ఏంది ఏది అంటే సి టు ఏ టు ఏ వచ్చేసి ఫైవ్ నెక్స్ట్ డిలో చూడండి డిలో లీస్ట్ ఏది ఉంది ఫోర్ ఉంది ఏది ఏది టు ఏ డి టు ఏ ఆల్రెడీ కనెక్టెడ్ ఇంకా సెకండ్ ఏమున్నా ఉందో లీస్ట్ చూడండి ఫైవ్ చూడండి డి టు బి ఆల్రెడీ కనెక్టెడ్ నెక్స్ట్ టెన్ ఉంది మరి టెన్ ఏది డి టు సి డి సిని కనెక్ట్ చేసే మనకి ఇక్కడ లూ ఫామ్ అవుతుంది కాబట్టి లూ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకా టూ డి అంటే జీరో అయిపోయింది అయిపోయింది వచ్చేసింది ఇదే మనకు ఎంఎస్టీ దీని కాస్ట్ ఎంత అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే ఫోర్టీన్ వచ్చింది మొత్తం దీని టోటల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఈ విధంగా మనం మినిమం స్పానింగ్ ఎంట్రీని ప్రైమ్ సల్కార్జం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అదే క్రిజికల్ సల్కారజం అయితే ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీరైతే ఉన్నది తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి మీకు ఎగ్జామినేషన్లో ప్రైమ్ సల్కార్జం వచ్చినప్పుడు ఈ క్లియర్గా ఇదంతా రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది క్లియర్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకు రూసులో అవుతుంది నెక్స్ట్ వల్ల మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ థ్యాంక్ యూ